రాజు హృదయాన్ని మార్చింది దేవుడా? మనం మన ప్రార్థనలు మార్చుకోవాలి, కానీ రాజుల హృదయాన్ని మార్చిన దేవా, మా భర్త హృదయాన్ని మార్చు. రాజు హృదయాన్ని దేవుడు మార్చింది. దానియేలు యొక్క ప్రవర్తన రాజు హృదయాన్ని మార్చింది. రాజు హృదయం మార్చే విధంగా దానియేలు ప్రవర్తనను మార్చింది దేవుడు. అవునా? దేవుని దయ ఎవరి మీద ఉంది? దానియేలు మీద ఉంది. దానియేలు ప్రవర్తన ఎవరిని మార్చింది? రాజును మార్చింది. ఈరోజు నేను రాను అని భర్తకు చెప్తుంటే సరే అని వెళ్తున్నాడు. కారణం ఏంటి? ప్రవర్తన. భార్య యొక్క ప్రవర్తన ఎలా ఉంది? భర్త మెచ్చుకునే విధంగా ఉంది. భార్య యొక్క ప్రవర్తన ఎలా ఉంది? భర్త ఓకే అలాగనే కానిద్దాం, సమ్మతించే విధంగా ఉంది. భార్య చెప్తున్నా కానీ అలాగనే కానిద్దాంలే, నువ్వుండి మరి నేను పోయిస్తా. ఆ చెప్పే మాటలు ఎలా ఉంది? భార్య యొక్క గుణం కనిపిస్తుంది అక్కడ. గుణవంతురాలు రాయబడిందా వాక్యము? అంటే ఇక్కడ భర్త గొప్పతనం కాదు, ఇక్కడ భార్య నడవడిక, భార్య ఆలోచన, భార్య తలంపు, భార్య తీసుకున్న నిర్ణయం, భార్య తీసుకున్న నడక, భార్య నడిచే ఆ ప్రవర్తన, సత్ప్రవర్తన ఎలా ఉంది? భర్తనే అలాగే అనిపించింది. మన భర్తలు ఉన్నాయి ఈరోజు, ఉన్నాయా ఈరోజు? భర్త సరే అని చెప్పగలిగే ప్రవర్తన నీకుంటే కన్నీరాలు. ఆ ప్రవర్తన లేకపోతే మార్చుకో. ఎవడి కోసం మార్చుకుంటావు? మార్చుకుంటే బ్రతుకు మార్చుకో, లేకుంటే క్రైస్తత్వాన్ని మార్చుకొని లోకంలో వచ్చావు. రెండే రెండు దారులు, ఒకటి జీవ మార్గం, రెండది మరణ మార్గం.